ఆటో వచ్చింది 10,000 రూపాయలు ఇచ్చాడు ఆటోకి మాకు బ్రహ్మాండంగా ఉంది పదకాలు అందుతున్నాయా అందుతున్నాయి ఆటో వచ్చిందని చెప్తాగా ఆటోకి 10,000 ఇచ్చాడు సంవత్సరానికి మాకు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం అమ్మఒడి చిన్న పిల్ల మా చిన్న పిల్ల ఎవరు వచ్చిన వాళ్ళకి మా వాళ్ళకి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మా పిల్లడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వచ్చినాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి అంటే బాగానే జరుగుతుంది బాగా చదువుతుంది అభివృద్ధి బాగానే ఉంది అయితే కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు పడుతున్నారు బాగా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడదు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు తీర్తాం ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు రోడ్డు మీదకి వచ్చి సామమ్మ మూటి ముళ్ళ వేసుకుని కాలేజీలో కూర్చున్నాకంటే వాళ్ళు కడుతున్న అందరికి ఉపయోగం అదా బ్రహ్మాండమైన ఇదే అండి స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు మల్లాది విష్ణు గారు అవన్నీ ఎవరి నియోజకవర్గం వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు డౌట్ ఏం లేదు అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వస్తున్నారు ఇళ్ళకి వాళ్ళందరూ వస్తున్నారు అండి దూరాటలో బ్రహ్మాండం మాకు 5 ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు తెల్లారు మేము లేకముందే మా ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు మాకు బ్రహ్మాండం ఉంది వాలంటీర్లు కూడా మరి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఏం చేస్తాం మరి మార్కెట్ విధంగా మరి పెరిగిపోవటం అట్టగే ఉంది అలాగే మాకు మాత్రం కిరాలు పెరగట్లా అలా ఉంది వాళ్ళ వచ్చేసింది వాళ్ళ వచ్చిన ఇంటికి ఆటో మానేటం కదా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది తగ్గిపోతున్నాం అలాగే ఏం చేస్తాం వయసు తగ్గడికి పోతున్నాం వేరే పనులు చేసుకోలేం అలాగే ఆటో ఫీల్డ్గా అట్టగలం అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచింది వైసీపీ గ్యారంటీకి వస్తుంది డౌట్ ఏం లేదు ఆయన ఇచ్చిన పథకాలను బట్టి ఆయన ఇచ్చిన ఇది బట్టి నమ్మరం వస్తుంది ఏం బాధ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా క్యాడర్ ఉన్నా కానీ అది లేదు క్యాడర్ ఉంటే మరి నిన్న వరకు విరమించుకుని మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా ఆ భయం డౌట్ ఉంది వాళ్ళకి అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఏం జరగకుండా అలాంటివి ఉండవు వైసీపీ స్వీప్ చేస్తుంది బ్రహ్మాండంగా ఉండదు వైసీపీ అంటే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కూడా రావచ్చు ఈ పంచాయతీలు ఈయన వచ్చిన ఏకగ్రీవంగా అది కూడా వస్తుంది గ్యారంటీ అది అది డౌటే లేదు ఇక అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా 8వ తారీఖున ఉన్నాయి ఉన్నాయి ఏ పార్టీ వైసీపీ స్వీప్ చేస్తాడు మొత్తం డౌటే లేదు పాలనలో అందరికీ అనుకూలంగా ఉన్నాయి అందరికి ఫ్లాట్లు వచ్చినాయి అందరికీ పెన్షన్లు వస్తున్నాయి తలుపు కొట్టకుండా పెన్షన్ వస్తుంది తలుపు కొట్టి కావాల్సింది ఏముంది ఆటోమేటిక్ అందరికి బాగానే ఉన్నాయి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ని బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి దాని గురించి భయపడే బహిష్కరించుకోవడమే అది భయపడే మన పార్టీకి ఎట్టవ రాదు ఇంకెందుకు నలుగురిలో మనం అపాస్పాలు అవుతాం ఇది మీద అయితే మరి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే అది లేదులేండి ఇక అయిపోయింది ఇక అవకాశం లేదు దాన్ని నలుగురిలో అవకాశం లేదు ఆయన చెప్తాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వచ్చింది ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది బేసిక్గానే ఉంది మంచిగానే ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు బాగా అందరికీ అందుబాటులో అందుతున్నాయి ఏదో ఒక 10% మాత్రం కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉంటుంది ఏదైనా అటీటుగా ఉన్నా సరే 90% వరకు సక్సెస్ అంటే ఇంత భారీ మొత్తంలో 70,000 కోట్లు 80,000 కోట్ల వరకు జనానికి పంచిపట్టడం అనేది కరెక్టే అంటారా 70,000 80,000 కోట్లు పంచడం అంటే మరి కరోనా ఇప్పుడు 10 నెలలు ఇదైంది ఆ కరోనాలో మరి లాక్డౌన్ వలన ఎవరు బయటికి రాలేదు మరి కంపల్సరీ ఇవ్వాలి కదా ఎట్లా మరి ఇదవుతారు పబ్లిక్ బయటికి రానిలేదు లాక్డౌన్ పెట్టారు పనులు లేవు మరి కనీసంగా ఎట్లా లేదన్న తిండన్న జరగాలి కదా దాని మీద మరి అది జరుగుతాయి అవుతాయి అప్పు అవుద్ది కదా పేద మధ్యతరగతి కుటుంబాలకి పథకాలు అందుతున్నాయంటారా అందుతున్నాయి ఏదన్నా ఒక 10% మైనస్ అయినా అందకపోయినా టోటల్గా అందరికీ అందుతున్నాయి అందుబాటులోకి వాలంటీర్ వ్యవస్థ మీద దాని మీద ఇదయ్యి బాగా ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తున్నారు అందరికి అందేటట్టు అందరికి అందుతున్నాయి టైం టు టైం అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ అభివృద్ధి పనులు 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు అసలు ఏం జరగలేదు అభివృద్ధి పనులు శరవేగంగా బాగా స్పీడ్గా జరుగుతున్నాయి రోడ్డు కానీ డ్రైన్ కానీ ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు కూడా బాగా గ్రైండరీ కానీ అన్నీ బాగా చేస్తున్నారు సైడ్ కాలువలు డ్రైనేజీలు రోడ్లు ఒకరోజు చేస్తే మీకు అంత అర్థమవుతుంది అసలు ఏ రోడ్డు చూసినా పనులు మాత్రం బాగా స్పీడ్గా చేస్తున్నారు అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం కూడా మొన్న రిటర్నింగ్ వాల్కి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎప్పట్లో పూర్తి అవుతుంటారో అసలు దీని
సంగతి అది టైం పెట్టారుగా ఆ టైం లోపు పూర్తి చేస్తారు చాలా మంచిది కృష్ణలంక వాసులకి ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ వరకు రామలింగేశ్వర వరకు చాలా ఇది ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ వస్తే వరదలు వస్తే ఆ ఇబ్బంది లేకుండా బాగుంటుంది వాటర్ వచ్చినా ఇక వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నమాట తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తాయి ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచిందంటారు వన్ సైడ్ ఇక వైసీపీ దాంట్లో నో డౌట్ టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా ఎలా చూస్తారు టీడీపీ క్యాడర్ ఉన్నా ఇప్పుడు వాళ్ళు అయిపోతారని అనుకుంటున్నారు పబ్లిక్ లేకపోతే పోటీలు ఉంటారు కానీ ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీకిను వైసీపీకి అని నా ఐడియా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు పాదయాత్ర కూడా చేస్తున్నారు ఎలా చూస్తారు ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి పాదయాత్ర చేస్తే బీజేపీకి బలం ఉంచుకోదు అనవసరంగా మైనస్ అవుద్ది అతను వస్తే అతను వచ్చి పాదయాత్ర చేసిన ప్రచారం చేసిన ఓట్లు అడిగినా అది బీజేపీకే మైనస్ ప్లస్ అనేది అవ్వదు ఎందుకంటే అతని స్టాండ్ ఒక రకంగా లేదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి నా 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని చెప్పేసి అంటున్నారు సాధ్యమే అంటారా అవ్వచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ వాళ్ళు చేసే వైసీపీ చేసే ప్రభుత్వం చేసే పనులు కానీ కంపల్సరీ అవ్వచ్చు రీచ్ అవ్వచ్చు 5 లక్షలకి అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది 10వ తారీఖున కౌంటింగ్ కూడా ఉంటుంది ఎలా చూస్తారు మీరు కార్పొరేషన్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ ఎట్లా వన్ సైడ్ అయిందో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా ఇక అంతే వన్ సైడే వైసీపీ అయితే ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు మరి అంతేగా మరి వాళ్ళ క్యాడర్ లేదు మూమెంట్ లేదు ఆ బలం లేదు వాళ్ళు ఇప్పుడు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం పబ్లిక్లో ప్రజల్లో సన్నగిలిపోయింది దాని మీద ఇక వైసీపీకే ఇదే బట్టి వాళ్ళు మేము పోటీ చేయమని చెప్పి అన్నారు అయితే నిమ్మగడ్డ గారి పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత మాజీ సీఎస్ నీలం సాహ్ని గారిని ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చూస్తారు ఆవిడ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ మాజీ సీఎస్గా బాగా చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషనర్గా ఇచ్చేసింది నియమించారు మంచిదే అది మంచి మంచి పద్ధతి ఆవిడ కూడా అనుభవం ఉంది చాలా చక్కగా జరుగుద్ది అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్ కట్టేశాము కాకపోతే ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై పై హంగులు చేసి ఆయనే కట్టేశాము అన్నట్లుగా చెప్తున్నారు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అచ్చెన్నాయుడు ఎలా చూస్తారు అచ్చెన్నాయుడు అప్పుడు మంత్రిగా ఉన్నాడుగా ఏ పనులు చేశారు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు అసలు ఏది మొదలెట్టారు అనేది అచ్చెన్నాయుడే చెప్పాలి ఒక్కటి చేయకపోగా మొదలెట్టకపోయినప్పుడు ఉదాహరణకి గొల్లపూడి రామర్పాడు రింగ్ రోడ్ ఉంది బైపాస్ రోడ్ ఉంది అది వైఎస్ ఇచ్చి చేశాడు ఏదో కొద్దిగా ఆగితే వాళ్ళు ఏదో సొన్నాలు వేసుకుని మేము ఏం చేసామని ప్రారంభోత్సవం చేశారు అట్లా ఉంటే వాళ్ళ పనులు కర్నూలు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వైఎస్ దగ్గర నుంచి అది ప్రపోజల్లో ఉంది అది మొన్న ఇదైంది కాబట్టి ఆ జగన్ వచ్చిన తర్వాత అది మొత్తం పూర్తిగా ఇచ్చేసేసి రన్ చేశారు అది అయితే మరి పోలవరం పనుల సంగతి ఏంటంటారు పోలవరం 2022లో పూర్తి చేస్తామని చెప్పేసి అధికార పార్టీ సాధ్యమే అంటారా సాధ్యమే 22కి గ్యారంటీగా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేస్తారు అంతే వాటర్ వచ్చేస్తుంది అంత శరవేగంగా అంత స్పీడ్గా పొట్టుదలతో నమ్మకంతో పనిచేస్తున్నారు వాళ్ళు పోలవరం మాత్రం కంపల్సరీ 22కి అయిపోద్ది అదే తెలుగుదేశం పార్టీకి యువరక్తం రాబోతుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి కష్టపడి పనిచేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారు మరి అది నిజమేగా మరి ఇప్పుడు కుప్పం వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పేసి అక్కడ చంద్రబాబు వెళ్ళినప్పుడే అన్నారు పబ్లిక్ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ రావాలని అంటారని తిరుపతిలో కూడా అంటారని ఇప్పుడు వీళ్ళు మేము ఎలక్షన్ బహిష్కరణ అనేది ఒక వాళ్ళ మైండ్ సెట్ గేమ్ అనుకుంటున్నాను నేను అనుకుంటాం అలాడే గేమ్లో అదొకటి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎవరొక్కరు రావాలని గోరంట్లో బుచ్చేసోదని అంటే మంచిది అది అది ఇప్పుడు ఒక కోటరీ పనిచేస్తుంది ఆ కోటరీతో పని లేకుండా అదే యువరక్తం వచ్చింది అనుకోండి ఆ పార్టీ కూడా ఇదవుద్ది గ్రామ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది బాగుంది అందరికీ ఒకళ్ళు తెలియని వాళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉంటే చక్కగా చెప్తున్నారు వాళ్ళ సచివాలయం దగ్గరికి వెళ్తే ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ఆ రూల్ అండ్ రెగ్యులేషన్తో పనిచేస్తున్నారు ఏదన్నా పెండింగ్ లేకుండా ప్రతి పని ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిపోతుంది అది నేను పుట్టిన చోట్ల అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాయి నాయన అసలు మీరు చెప్పే పని లేదు మేము చెప్పవసరం ప్రజలందరూ
బ్రహ్మాండంగా ఉందని ఓట్లు ఎత్తంటే అందరూ ఎత్తున్నారు కదా ఓట్లు సాలిడ్గా. అంటే మరి రోడ్లు డ్రైనేజీ ఫ్లైఓవర్లు కడుతున్నారా అభివృద్ధి పనులు? రోడ్లు అమెరికాలోకి మళ్ళీ ఉన్నాయి, రోడ్లు అమెరికాలో మళ్ళీ చేశాడు, అంత బాగున్నాయి. ఇంకేం చెప్పను, ఇంకేం చెప్పమంటా చెప్పు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతి పార్లమెంట్లో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? వస్తుంటాయో పోతుంటాయి. ఏ పార్టీ గెలిచిందా? జగన్ పార్టీ గెలిచింది. అదృష్టం మనం చెప్పలేదు. మరి అప్పటికప్పుడు కట్టలు కట్టలు ఇస్తున్నారు, మరి కట్టలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారుగా, వాళ్ళు గెలుస్తారు. అది అంతవరకు ఏ ఎలక్షన్స్ అయినా సరే వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక్కడి బతుకున్నంతకాలం ఇదే. ఇక రెండో వాడు ఎవడు రాడు, ఎవరిని చేయనీయుడు. వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది, ఎలా ఉంది పరిపాలన? బాగుంది సార్, సూపర్గా ఉంది పరిపాలన విషయంలో, బాగుంది స్వచ్ఛ సేవ అన్నీ బాగున్నాయి. అన్నీ ఇప్పుడు సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు. భారీ మొత్తం అమలు చేయబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు లేకుండా పోయినాయి, అమలు చేయబట్టే పోతుంది కాబట్టి మనకి బాగున్నాయి కాబట్టి. సత్యం వాళ్ళే మనకు మెయిన్, అందరికి పేద విద్యార్థులు ఇవాళ కరోనా వచ్చి ఎంత బాధపడుతున్నారు, ఒక్కోటి రూపాయలు లేక పనులు లేక పనులు ఉన్నా కానీ 100-200 పనులకి వెళ్ళి ఇవాళ సంక్షేమంలో ఇంటికి ప్రతి గృహకి ఇంటికి కనీసం 20-10 వేలు 5 వేలు ఇవ్వబట్టి ఇవాళ స్వచ్ఛంగా ప్రతి రాష్ట్రాల్లో 26-27 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ప్రజలు సూపర్గా బతుకుతున్నారు, మంచిగా గ్రోత్గా బతుకుతున్నారు. ఇవాళ సంక్షేమం లేకపోతే ఇవాళ జనాలు అనాథలు అయిపోయేవాళ్ళు, అవి ఉండబట్టి వాళ్ళ చక్కగా కడుపు నిన్న 3 పూట్ల అన్నం తింటున్నారు. ఏ రూపంగా ఆ రూపంగా వస్తుంది, ఆ రూపంగా మన జగన్ అన్న వాళ్ళ దయ వల్ల వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రం 3 పూట్ల అన్నం తింటుంది అనుకోవాలి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు, ఇప్పుడు మన విజయవాడకే గోడ కడుతున్నాడు, కృష్ణానదులు అన్నీ జరుగుతున్నాయి. కాదు జరగట్లేదని ఎవరు అన్నారు? అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ఒకేసారి జరగాలండి. ఈ ప్రతిపక్షం లాగా నేను చేస్తున్నా నేను చేస్తాను చేయిపోయి చేసినట్టు ఉండదుగా. మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట ఏంటంటే రోడ్లు వేయడం లేదు, పరిశ్రమ ఒక్కటి కూడా రావట్లేదు, అలాగే మద్యం రేట్లు కూడా బాగా భారీ ఎత్తున పెంచేశారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యం ప్రతిపక్షాలు తాగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం. మద్యం అంటే నీకు అవసరం ఉండి తాగుతున్నారు కదా, అదేమన్నా ఆరోగ్యానికి బాగా పనిచేసేది కాదుగా. మద్యం అంటే నీ ఇష్టమై ఒక రకంగా చెప్పాలని దోలు ఎక్కువై తాగేవాళ్ళు మద్యం అంటారు. దోలు ఎక్కువయ్యే తప్ప అది ఏమైనా టానిక్ బలం ఇది తాగితే కరోనా తగ్గిద్ది, ఏమైనా మెడిసిన్ వస్తుంది శక్తి వస్తుంది అని లేదుగా. అది నువ్వు 10 వేలు ఉందా 5 వేలు ఉన్నాక తాగేయి, నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి తాగుతున్నావు. దానివల్ల నీకు ఎక్కువ రేటు ఉంది తక్కువ రేటు ఉంది అని అంటానికి లేదుగా. ఇప్పుడు ఆయిల్ ప్యాడ్ ఆయిల్ ఉంది పెరిగింది అంటున్నారు, అది కేంద్ర గవర్నమెంట్, అది ప్రపంచం మొత్తం మీద పెరిగింది కాబట్టి మన ఇండియా మొత్తం మీద పెరిగింది అంటానికి సరిపోము. అలాగే మద్యం పెరిగిందంటే మద్యం నీకు దోలని తాగుతున్నాయి తప్ప నీకు తాకుండా మానేమని. ఇప్పుడు చంద్రబాబు గారు తాకుండా మానేమని రేటు తక్కువలో కొనుక్కున్నాడు, ఆయన రోజు పెగ్గు తాగుతుండడు 300-400 అంటుండవు, ఎందుకు మానేమను? నేను ఎవడు తాగమన్నాడు? నేను బతున్నాడారు తాగమని, తాగట్లేదు తోస్తున్నాయి వచ్చి ఆ రాష్ట్రానికి ఇక్కడ అభివృద్ధి పడేది, అభివృద్ధి చేస్తున్నాడు ఆ డబ్బులు తీసుకొచ్చి ట్యాక్సుల దూరంగా అంతే కదా. ఇది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వచ్చాయి, ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీకి విజయం ఎక్కువగా? ఏ పార్టీ కంటే వైసీపీ దేశంలోనే గర్వంగా చెప్పుకోదగ్గ మెజార్టీ వస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే కొంతమంది నోటాకి చూస్తున్నారు, కొంతమంది కనీసం డిపాజిట్లన్నా వస్తాయా రావా అని డౌట్తో ఉన్నారు. కాబట్టి దాన్ని అసలు ఏకదీక్షంగా అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడేది కన్నా వేస్ట్. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారు, పాదయాత్ర కూడా చేస్తామని అంటున్నారు. ఈ ఎండలో పాదయాత్ర చేస్తే మళ్ళీ రేపు సినిమాలు చేయొద్దా ఏందే? మీరు భలే చెబుతారండి, ఇప్పుడు ఇవాళ ఈ ఎండలో పాదయాత్ర చేసి ఆయన వెళ్ళి రేపు పొద్దున మేకప్ వేసుకుంటే ఇటు నలుపు కాక ఇటు తెలుపు కాక ఎటు కాకనే పోతారు, అదొక రకంగా వస్తుంది, అది 3 రకం ఉంటారు, అలా అయిపోతుంది. అలా ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఎండలో పాదయాత్ర అంటే ఒక జగన్ గారి వల్ల అయింది కానీ వీళ్ళు అసలు అది ఎలా జరిగింది సినిమాల్లో వాళ్ళు
అప్పుడు ఏ రంగు రాకుండా మూడో రంగు వెళ్ళిపోద్ది అనవసరం. అది తప్పు. అది ఎందుకంటే ఆయన గొప్ప యాక్టర్, యాక్టర్లాగే ఉండాలి. ఇప్పుడు ఎండలో మాడితే ఎలా ఉండదు అనుకుంటున్నారు? అప్పుడు మేకప్ ఎత్తి అంత దరిద్రంగా ఉంటుంది. ఏ రంగులో ఉండాలి ఆయన ఒకసారి అంటుంటాడు, యాక్షన్ చేస్తుంటాడు, ఆ టైప్లో అయిపోద్ది. అది అయితే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని అంటున్నారు, సాధ్యమే అంటారు? సాధ్యమే. 5 లక్షలు అసలు ప్రతిపక్షమే ఆడింది. అసలు మన చంద్రబాబే లేడు. ఇప్పుడు జడ్పీటీ ఎంపీటీసీలు ఎలక్షన్ వస్తుందని నేను హైదరాబాద్ నుంచి ఎండలో రాలేను, ఆరోగ్యం చెడిపోద్ది ఎందుకులని ఒక భయంతో ఏం చెబుతున్నాడంటే, నేను ఎలక్షన్ బాయ్కాట్ చేశా, బాయ్కాట్ చేశా, బాయ్కాట బొక్కకాట. ఆయన చేసింది ఆయన రాలేక ఆయన వయసు అయిపోయి ముసలోడై హైదరాబాద్లో ఏసీలో పండుకోవడానికి బాధపడలేక ఇప్పుడు వచ్చిందనుకో, ఎలక్షన్ వస్తాడు, ఏ కరోనా తల్లి ఈ ఎండ తప్ప చచ్చిపోతాడో తెలియదు. ఎందుకు వచ్చింది బైకాడ్ చేశానంటే, ఒక రకంగా ఈ మే నెలలో చక్క వెళ్ళిపోవచ్చు. ఈ నెలలో చక్క ఎండలు కూడా బాగా 45-46 ఉంది కాబట్టి ఆయన రాలేడు. ఎందుకు అనవసరంగా ఆయన వచ్చి ఇబ్బంది పడదు, బైకాడ్ చేసేందుకు ఇబ్బంది పడుతుంది. ఎట్టాగో గెలవదు, కనీసం ఒక్క మండలం కూడా రాదు. ఒక మండలం వచ్చే మండలం చెప్పమని ఆయన చెప్పేది, ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఎందుకు ఇవన్నీ బాయికాట్లు ఇవన్నీ? ఈ అసలు లేదండి, ప్రతిపక్షం అనేది లేదు. వస్తే బీజేపీ రావాలి, అది ఆంధ్రాలో ఉంది కాబట్టి. టీడీపీ ఆంధ్రాలో లేదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లేదు. లేదని ఎందుకంటున్నానంటే, చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడే లేడు. లేనప్పుడు ఆంధ్రాలో ఎందుకు ఉంటుంది టీడీపీ? పిచ్చోళ్ళు కాబట్టి కొద్ది అభిమానం, ఎన్టీఆర్ అభిమానం ఉంది కాబట్టి గొప్పవాళ్ళు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, ఆయన వల్ల అభిమానంతో ఆ పార్టీకి కట్టుబడి అయ్యి కొన్ని ఓట్లు పడుతున్నాయి తప్ప, ఎవడో అన్ని తెలివి కల్లుగా ఆలోచించేవాడైతే ఓటు అనేది వేయడం కష్టం. ఎందుకంటే అసలు నాయకుడు పార్టీ అధినేత అంటుండో ఆయన ఇలా హైదరాబాద్లో ఉంటే ఇంక నీకు ఎక్కడండి వెళ్ళిపోయినట్టే. తెలంగాణ ఆంధ్రాలో ఉండి తెలంగాణలో నాశనం చేశాడు, తెలంగాణలో ఉండి ఆంధ్రాన్ని నాశనం చేసుకుంటాడు. పిచ్చి జనాలు కొంతమంది ఉన్నారు కాబట్టి దాన్ని ఏదైనా కొత్త యువరాత్వం ఏదన్నా వచ్చి దాన్ని అభివృద్ధి అయ్యింది అంతే. అయితే నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత మాజీ సీఎస్ నీలం సాహ్ని గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్గా నియమించారు ఇప్పుడున్న ప్రభుత్వం. అయితే నీలం సాహ్ని మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో అని చెప్పేసి అవి నోటిఫికేషన్ ఇచ్చినాయేగా, అవి నోటిఫికేషన్ ఇచ్చినాయే కదా. ఇంకా నీకు ఈ ఆమె వచ్చినా ఎవరు వచ్చినా కూర్చున్నాకు ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, కొన్ని గొప్ప గొప్ప. ఏ సీఎం వస్తాడు రాగానే అవి కంటిన్యూ చేస్తూ ఉంటాడు, ఎవడైనా పిఎం అయిన సీఎం అయిన. ఇప్పుడు నీలం సాహ్ని వచ్చినా కానీ జరిగే ఎలక్షన్ కాబట్టి ఆగిపోలేదు, ఆగిపోయింది ఎలక్షన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని మన నిమ్మగడ్డ కంటిన్యూ చేసినట్టు ఈయన కంటిన్యూ చేస్తుంది. అంతేగాని దీన్ని ఏమ చేసిందా, ఆమెగారు చేసిందా, అయ్యగారు చేశారా అని కాదు, ముందు కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఎంపీటీసీలు అన్నాడు, ఇప్పుడు మొన్న పంచాయతీ చేశాడు, మున్సిపాలిటీ అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? ఎంపీటీలు చేస్తే ఒక కంటిన్యూ అయిపోద్ది. అది వ్యవస్థలో భాగం కదా. ఇప్పుడు రేషన్ ఉంది, ఎక్క ఎంకంగానే కంటిన్యూ. నేను రేషన్ నేను ఇవ్వనని సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఆపడక. ఇప్పుడు ఆమె ఎక్కింది నిన్న, ఎక్కడం తోడు కంటిన్యూగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన నిమ్మగడ్డ చేసిన వాటినే నాకు కంటిన్యూ చేస్తుంది. తప్పే ఉంది ఇందులో. అసలు అసలు ప్రతిపక్షాలు మైండ్ పోయి హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నారు, అక్కడ ఇక్కడ ఉండి మాట్లాడమను ఈ ఎండ దెబ్బకే. ఇప్పుడు ఏదో లోనుండి ఏసీలో మాట్లాడి ఇప్పుడు మనం ఉన్నాం, చెమటలు కారుతున్నాయి, ఎండలో నిలబడుతున్నాం, వాళ్ళు వచ్చి నిలబడమని ఎవడు చేస్తాడు? ఎవడు రూపాయికి ఎవడు కారణం? అది అది తప్పు. ఎందుకంటే అది జరిగేది వ్యవస్థ. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ మేము కట్టేశాము ఈ ఎయిర్పోర్టుని, ఇప్పుడు జగన్ వచ్చి చేసిందేమి లేదు, మేము కట్టిన దాన్నే ఇప్పుడు పై పై హంగులు చేసేసి ఓపెనింగ్ చేశారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు అంటున్నారు. అచ్చెన్నాయుడే కాక ఏం చెబుతాము ఆయనకు మైండ్ ఏదో అంటారు వాళ్ళు అన్నారు పశువుల హాస్పిటల్ అని. అలాగే ఇప్పుడు అన్నీ ఇప్పుడు శంకుస్థాపన చేసినవి అన్నీ వాళ్ళు చేసినట్టు అట్టాడుది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, ఎప్పుడో చేశారు 65లో 75లో మరిసన్నారెడ్డి వాళ్ళు చేశారు. చేసి తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దాన్ని అమలు చేసి దానికి కంటిన్యూ 50% అవ చేసుకున్నాడు, దాన్ని ఇంకో 20% ఏం చేసి దీన్ని ఇప్పుడు చేస్తుంటే ఎవడు చేసినట్టు? రాజశేఖర రెడ్డి గారే కదా పోలవరం ప్రాజెక్ట్ చేసినట్టు. ఇదేదో ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ అసలు ముందు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు.
ఈయన దాన్ని ఈయన ఈయన అప్పటి నుంచి జరుగుతున్న దాన్ని ఈయన మొత్తం 2 లక్షలు మొత్తం పూర్తిగా చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాడు. ఇక ఓపెన్ చేసిన దానిలో నేను తెచ్చానంటే ఇప్పుడు 20 లక్షల కోట్లు తెచ్చాడు చంద్రబాబు. 20 లక్షల కోట్లు కనీసం 5 లక్షల కోట్లు జీపీమను, ఒక 2 లక్షల కోట్లు జీపీమను ఆయన పెట్టుబడిదారులు 20 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అన్నాడు. ఒక కనీసం 20 లక్షల కోట్లు కాదు 20 వేల కోట్లు కాదు అసలు 100 అసలు కనీసం ఒక్క 10 వేల కోట్లు కూడా లేవు. 10 వేల కోట్లు కూడా ఇక్కడ ఈ ఆంధ్రాలో ఏమీ లేదు. రోజు మీడియా కొత్తం 20 లక్షల 10 లక్షల కోట్లు ఆడొచ్చాడు ఎవడొచ్చి ఏమి పెట్టాడు, ఆడబెట్టింది ఏమి లేదుగా. వీళ్ళు చెప్పుకోరు అంతే, చేతి చూపిస్తారు. చేతి చూపించిన దానికి వీళ్ళు గొప్ప వాళ్ళకి మీడియాలో డబ్బాలు కొట్టుకోవాలి, డబ్బాలు అవసరం. సరే, అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక మాట అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు కూడా కష్టపడి పనిచేయాలి, యువరక్తం రాబోతుందని చెప్పేసి ఆయన అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు, ఎన్టీఆర్ వస్తారంటారు? ఎన్టీఆర్ వస్తే కొద్దిగా ఆయనకి అవగాహన ఉంది, ఆయన మాట్లాడే శక్తి ఉంది కాబట్టి ఆయన వస్తే కొద్దిగా బెటర్ అంటే కొద్దిగా మాట్లాడతాడు, కొద్దిగా జనాలకు కూడా ఎడ్యుకేట్ చేయగలడు. ఇప్పుడు ఎవరు చేస్తాడు అప్పుప్పు ఉన్నాడు, తొప్పు పప్పు పప్పు అంటున్నాడు. ఈయన అనుకో కొద్దిగా ఏదో మాట్లాడతాడు, ఏదన్నా కొద్దిగా జనాలు యువతే ఉన్నా ముందు చూస్తారని ఆశ. ఇప్పుడు 23 వచ్చినాయి, రేపు ఒకటి రాదు, ఆ 10 అన్న వస్తాయని ఆశ వాళ్ళకి. 10 5 రావాలి కదా దాని పార్టీ నిలబడాలంటే. అందుకే ఆశ తప్ప ఏమీ లేదు. ఎవరు వచ్చినా ఏమి లేదు, నాయకు ఆయన వస్తే ఖచ్చితంగా పెరిగిద్ది. ఇప్పుడున్న గ్రోత్ కన్నా అది ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఉంది 30-28% ఉంది వాళ్ళది. ఇప్పుడు జగన్ గారిది 60% ఉంది కాబట్టి కొద్దిగా పెరిగిద్ది. ఒక 5% 6% పెరిగిద్ది. ఆయన వస్తే మాత్రం పెరిగిద్ది అని ఆశ. జనాలకి ఉంది, కొద్దిగా యూత్ ఉంది అంతే. అయితే పోలవరం ఎప్పట్లోపు పూర్తి అవుతుంది అంటారు, 2022 అని చెప్పేసి అంటున్నారు? 2022 ఖచ్చితంగా అయింది, ఎందుకంటే ఆల్రెడీ 28 గేట్లు 46 గేట్లు పెట్టేశారు. ఇంకా 4 5 6 ఉంది, కరెక్టా తెలియదు. ఆ గేట్లు కూడా పెట్టేస్తే ఇంకేముంది, వాళ్ళకి కేంద్రం సహకరిస్తే అయిపోద్ది. కేంద్రంలోనే ఆ లోటు తప్ప ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ లోటు లేదు. జగన్ గారు 90% కష్టపడి వాళ్ళ నాన్నగారు చేసిన ప్రాజెక్టు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు, శంకుస్థాపన కూడా జరిగింది. అవును, ఇది ఎంతవరకు కడతారంటారు, ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి, ఎప్పట్లో పూర్తయ్యాయి? ఆల్రెడీ కడుతున్నారంటే ఈ నెలాఖరుకు మొదలు పెడతానని అన్నారు. ఇప్పుడు ఒకరోజు 2 రోజుల్లో ములిగిపోయింది ఏమీ లేదు. శిలా విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, ఇప్పుడు కడతానన్నారు కదా. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం చేశారు, కడుతున్నారు కాబట్టి కట్టేస్తారని ఆశ. ఇప్పుడు అన్నీ అభివృద్ధి పనులే కదా అవి, రిటర్నింగాలు, ఈ కొత్త వందకి ఇల్లు ఇవ్వటం, వాళ్ళు తీసేసిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, ఇచ్చేసి ఇల్లు లోన పెట్టేశాడు, గొప్ప విషయమే కదా. బాగానే ఉన్నాయి, పర్వాలేదు. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చింది? మాకేం రాలేదు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతి పార్లమెంట్, పర్వాలేదు. ఏ పార్టీ గెలిచింది అంటే అది మేము చెప్పలేం, కానీ పరిపాలన అయితే బాగుంది. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తుంది? పర్వాలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తుంది? పర్వాలేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖు ఏ పార్టీ గెలిచే అవకాశం? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా మరి దానికి? ఎప్పుడు అధికార పార్టీ కదా, 90% వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటారు కదా. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉన్నాను. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాను. నవరత్నాలు పెట్టారు, అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ గెలుస్తు. టీడీపీ ఎందుకు రాదంటున్నారు? టీడీపీ మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా. క్యాడర్ ఉన్న నాయకుడు సరైన నాయకుడు లేడు కన్నా. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, ఎలా? బీజేపీ ప్రత్యేక అవదరిస్తా ఉన్నారు, ఇవ్వలేదుగా అసేస్తారు మరి బీజేపీకి. జనసేన అంటే అసలు ఏమీ లేదు. ఆయన నుంచున్న 2 చోట్ల ఓడిపోయాడు, ఇంకా ఆయన ప్రచారానికి వచ్చిన ఏం చేస్తారండి, ఎవరు వేస్తారు ఓట్లు? ఆయన నుంచున్న చోట ఆయన గెలవాల, ఆయన చూసి ఇంకెవరేస్తారు? అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖున ఉన్నాయి పోలింగ్. ఈ పంచాయతీ మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయో అవి కూడా అట్లానే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు. బీజేపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి కండి దాంట్లో.
పాలు బహిష్కరించిన అయ్యి ఉండే అంతే ఇంకేం లేదు చెప్పండి సంక్షేమ పథకాలు ఎలా ఇంకేం చెప్తానండి అవి బాగానే ఉండేవి పథకాలు పథకాలు ఇస్తాను బాగానే ఉండే మరి తర్వాత తర్వాత ఎలా ఉంటుందో ఫ్యూచర్ అది అభివృద్ధి పనులు జరుగుతున్నాయా కొన్ని జరుగుతున్నాయి ఇక ఎగిరే మట్టి జరుగుతున్నాయి అది అన్ని బాగానే అన్ని బాగానే ఉంటుంది ఇంటికి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి గ్యారంటీ మొత్తం వైసీపీ అయ్యి కూడా ఇంకేముంది అది తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తుంది ఇంకా తెలుగుదేశం ఏడు ఉంది అంతే స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు బాగానే పనిచేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మంత్రుల పనితీరు ఎలా ఉంది మంత్రుల దాకా వెళ్ళడం అయ్యా అంత పని అవసరం మనకు లేదు మన లోకల్ వరకు బాగానే ఉంది బాగానే ఉంది అయ్యా పెన్షన్ తెల్లారి పాటుకు వస్తున్నాయి ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు అన్నీ స్థలాలు ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు ఏం కావాలి శుభ్రంగానే ఉందిగా బాగానే చేస్తున్నాడుగా రోడ్లు డ్రైనేజీ ఫ్లైఓవర్లు కడుతున్నారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా అభివృద్ధి పనులు ఏమి లేవు ఇవి మాత్రం చేస్తున్నాడు ఇవి అభివృద్ధి మాత్రం ప్రాజెక్టులు రోడ్లు ఏమి లేవు చెప్పాలంటే వీటి మాత్రం మాలాంటి వాళ్ళు పెన్షన్లు గెన్షన్లు బియ్యం గియ్యం తెల్లారి పాటుకు వచ్చేస్తాం తలాలు ఇస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి అసలు పనులు మాత్రం శూన్యమే గ్రామ వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి అయ్యా గ్రామ వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి పనులు శుభ్రంగా వచ్చిస్తున్నారు ఫోన్లు చేసి పిలిపించిస్తున్నారు బాగా చేస్తున్నారు బాగా చూస్తున్నారు బాగానే ఉంది.